దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో ఉందో అది చస్తే తప్ప నువ్వు క్రీస్తు కొరకు జీవించలేవు. ఈ సత్యాన్ని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన వారలారా, మీరు జీవించుచూ ఉన్నారు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన వారలారా, మీరు జీవించుచూనే ఉన్నారా? ఈ విషయాన్ని ప్రశ్నించుకోండి. ఆధ్యాత్మికంగా చలిస్తున్నారా? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విలువలతో మీరు బ్రతుకుతున్నారా? నీ నోటితో ప్రపంచాన్ని గెలవచ్చని ఇంకెంతకాలం నువ్వు అపార్థం చేసుకుంటావు? దయగలిగిన మాట ఉంది చూసారు. ఈ దయగలిగిన మాట మనుషుల ముందు అలాగే ఉంటుంది, మహోన్నతుని ఎదుట కూడా అలాగే ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆ దయగలిగిన తత్వం, ఆ మాట, ఆ మనస్సు, ఆ వ్యక్తిత్వం అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఆశ కలిగి ఉండడం గొప్ప కాదు, ఆచరణలో పెట్టడం గొప్ప. ఆచరణ ప్రారంభించడం గొప్ప కాదు, అది తుదమట్టుకు కొనసాగించడం గొప్ప. పాములో ఉండే నాలుగు లక్షణాల్లో మొట్టమొదటిది పగబట్టే తత్వం. అయ్యా, దేవుణ్ణి తెలుసుకున్న వారులారా, క్రీస్తుకు సమీపంగా బ్రతుకుతున్న వారులారా, ఇక నుండి ప్రభు కొరకు నేను బ్రతకాలని తీర్మానించుకున్న వారులారా, ఎట్టి పరిస్థితుల్లో పగబట్టే తత్వాన్ని మీ దరిదాపుల్లోకి రానివ్వకండి. ఎప్పటికప్పుడు మర్చిపోండి. మనసు కష్టం కలిగిందా మాట్లాడండి, ఎదురు బదురు మాట్లాడుకోండి, సమాధాన పడండి, కన్నీరు కార్చండి, ఇద్దరు చేతులు కలుపుకోండి. అది కుటుంబమైనా, అది సంఘమైనా, అది స్నేహమైనా, బంధుత్వమైనా, ఎక్కడైనా సరే మనసులో ఆ బాధ పెరగకుండా వేర్లతో సహా దాన్ని పెకిలించి వేయండి. సర్పానికి ఉన్న భయంకరమైన తత్వం ఏంటంటే పగబట్టే తత్వం. మూల వాక్యాన్ని మరొకసారి మనం చూసుకుందాం. 2 కొరింథీ పత్రిక 5:15 మరొకసారి మనం చదువుకుందాం. జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. సౌలును దేవుడు ఇష్టపడి ఎన్నుకున్నాడు. సౌలును ఇష్టపడి ఎన్నుకున్న తర్వాత సౌలును దేవుడు ఎందుకు తృణీకరించాడు తెలుసా? దేర్ ఆర్ 2 రీజన్స్. తాను చెప్పిన పని చేయలేదు, అసంపూర్తిగా పనిని చేసుకొచ్చాడు. 2వ రీజన్ ఏంటి అనంటే అతను బాగా పాడైపోవడానికి గల ఇంకొక రీజన్. 1 సమూయేలు గ్రంథం 18:9 ఒక్కసారి మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అవుట్, సౌలు పని అయిపోయింది. కొన్నిసార్లు మన అంతరంగాల్లో కలిగే భావాలు మనల్ని ఆత్మీయంగా దెబ్బకి పతనం చేసేస్తాయి. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు బానే ఉన్నాడు, కానీ సౌలు మాత్రం కష్టాన్ని పెట్టుకొని దేవునితో సమాధాన పడకుండానే తన జీవితాన్ని చాలించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్పమునకు ఉన్న చాలా ప్రమాదకరమైన మనస్సు అది పగబట్టే తత్వం. నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అనుకుంటున్న వారలారా, సూర్యుడు అస్తమించే లోపే మీ హృదయంలో ఉన్నదంతా కడిగేసుకోండి. కడిగేసుకోవడం అంటే మనిషిని పిలిపించి మొహం మీద కక్కడం కాదది, సమాధాన పడడం. వీటన్నిటికి మూలం దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోకండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే 2వ తత్వం, సర్పం యొక్క తత్వం ఏంటి అనంటే అది పగబడుతుంది, 2వది విషపూరితమైనది. రోమా సంఘంతో పౌలు ఈ విధంగా అంటాడు. రోమిలికి రాసిన పత్రిక 3:13 ఒకసారి జాగ్రత్తగా చదవండి. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి యొక్క గొంతుక తెరచిన సమాధి అంటే అర్థం ఏంటో తెలుసా? జీవం కలిగిన మాటలు నోటి వెంబడి రావు. అన్ని దేవునికి ఇష్టం లేనివి, వాక్య విరుద్ధమైన మాటలు, లోకానుసారమైన మాటలే ఆ నోట్లోంచి వస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని వింటానే ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటానే ఉంటాం, లోకంలోకి వెళ్ళిన వెంటనే లోకానుసారంగా మాట్లాడేస్తాం. ఎంత ప్రమాదకరమైనవి. అందుకే దీర్ఘశాంతం గలవాడు ఇక్కడ తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సెట్రైట్ చేసుకుంటాడు. అందుకే సవులు తన యొక్క పొరపాటును సరిదిద్దుకోలేకపోయాడు, తన యొక్క జీవితంలో దీర్ఘశాంతాన్ని కలిగి ఉండలేకపోయాడు. అందుకే నాట నుండి విషపు చూపు నిలిపేశాడు. 2వది వారి పెదవుల కింద సర్ప విషం ఉండును. ప్రియ దేవుని బిడ్డలారు, 3వది సర్పానుకునేటువంటి తత్వం ఏంటో తెలుసండి? అన్ని ప్రాణులకి ఒక నాలుగు ఉంటే పాముకి 2 నాలుకలు ఉంటాయి. మనిషి క్రీస్తును అంగీకరించిన తర్వాత, నేను ఇక మీదట బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి అన్న సత్యాన్ని తెలుసుకున్నాను, నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను అన్న తర్వాత, ఎట్టి పరిస్థితుల్లో 2 నాలుకల ధోరణి ఉండకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, మీరు దేవుని యొక్క వాక్యం చేత పెంచబడుతున్నారు, దేవుని యొక్క వాక్యం చేత మీరు పోషించబడుతున్నారు, దేవుని రక్తం చేత కనబడ్డారు. ఇటువంటి మీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో 2 నాలుకల ధోరణి ఉండకూడదు. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట. ప్రియ దేవుని బిడ్డలారు, కొన్నిసార్లు ఏదైనా చిన్న విషయం ఉంటే, అబ్బో వెళ్తున్నాడు చూసావా, ఆయన చూసావా, నేను పలకరించి వెళ్ళాడే, అవును పలకరించి వెళ్ళాడు,
తెలుసు ఆయన గురించి ఏమన్నా నీకు? నాకేం పెద్ద తెలియదు, ఈ మధ్య పరిచయం. అబ్బో ఎందుకులే, ఏంటి ఏంటి సంగతి ఏంటి? ఇక నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాడి మనసులో చేదు బీజం పడిపోయింది. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరచుకోవద్దు. క్రీస్తు కొరకు ప్రతిష్ఠించబడిన వారులారా, దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం కలిగి బ్రతుకుదాం. మహోన్నతుడైన దేవుడు మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్లాలని ఆశపడదాం. నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన గుంపులో మనం ఉన్నామన్న సత్యాన్ని గుర్తిద్దాం. మనం అవునంటే అవును, కాదంటే కాదు అని మాత్రమే మాట్లాడడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఇదే నోటితో మంచి మాట్లాడతాం, ఇదే నోటితో చెడు మాట్లాడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అందుకే యాకోబు దీని గురించి ఒక మాట మాట్లాడతాడు. యాకోబు పత్రిక 3:8-10 జాగ్రత్తగా చదువుకుందాం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపిస్తాం. ఎంత ధైర్యం అండి మనకి, ఎంత తెగింపు కావాలి, ఎంత కఠినత్వం మన జీవితంలో ఉంటుంది. చదువుదాం మళ్ళీ ఆ మాటని. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండి ఉంది, అది నిరర్గళమైన దుష్టత్వం, అది చెడుతనం అది. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనిషిని స్తుతింతుము. ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, అలాగూ ఉండకూడదు. అంటే సర్పముల వలె వివేకంగా ఉండండి, సర్పముల్లో ఉండకండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్పానికి ఉన్న తత్వం, యోహాను బాప్తిసం పొందడానికి మార్పు లేకుండా వస్తున్న వారిలో తాను గమనించిన స్థితి ఏంటి అంటే, ఇంకొక తత్వం ఉంది సర్పానికి. మొదటిది పగబట్టే తత్వం, రెండవది విషపూరితమైంది, మూడవది 2 నాలుకలు, నాలుగవది ఏంటి అని అంటే, మా ఊర్లో మాత్రం పాము ఎక్కడైనా కనబడితే అది వంక టింకరక వెళ్ళొద్దండి. మీ ఊర్లో ఎక్కడైనా అలాగే వెళ్తుంది, అది పాము యొక్క తత్వం. అందుకే వంకర టింకర జీవితం ఇది దేవునికి బహు అయిష్టమైంది. అందుకే దేవుడు అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, ఆ తర్వాత నేను నీతో మాట్లాడతాను, అప్పటి వరకు నీకు నాకు సంబంధం లేదని. దేవుని ఎదుట ఆ వంకర టింకర జీవితాన్ని సరిదిద్దుకోకపోతే మనం దేవుని యొక్క కృపకు అపాత్రులమవుతున్నామన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మన హృదయంలో 2 స్టాండర్డ్ ఫీలింగ్స్, పర్మనెంట్ ఫీలింగ్స్ 2 ఉండాలి. లేకపోతే ఫీలింగ్స్ అనే కంటే నమ్మకాలు 2 ఉండాలి. ఒకటి, దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయం ఉండాలి. రెండవది, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ధైర్యం ఉండాలి. యెషయా భక్తుడు ఈ విధంగా అంటాడు. యెషయా గ్రంథం 29:15 ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ, మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. దేవుడు చూస్తున్నాడండి, వెలుగును సృష్టించిన వారి కనులు చీకటిని కూడా చూస్తున్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే దేవుడు చూస్తున్నాడు. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల దాచుకుని చూచు వారికి శ్రమ. ఏం దాయగలం దేవునికి? తలంపు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను అన్న దేవుని దగ్గర ఏం దాయగలము? హృదయాలోచనలు దేవుని వశము అన్న మాట చెప్తున్న ఆ పరిశుద్ధ గ్రంథం ముందు ఏం దాయగలము? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, యోహాను భక్తుడు అంటాడు, అయ్యా నేను ఇట్లా అన్నానని మీరేమనుకోవద్దు, కానీ మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి. మీరు మారు మనసు పొందడం ముఖ్యం, మారు మనసుకు తగిన ఫలము ఫలించడం కూడా ముఖ్యమే. పరిశుద్ధ గ్రంథం నుండి మారు మనసుకు తగిన ఫలం ఫలించడం అంటే, దీని గురించి పౌలు భక్తుడు గలతీ సంఘంతో మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రిక 5:22:4 మాట్లాడతాడు. అయితే ఆత్మ ఫలము అంటే ఏంటి అంటే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతం అనేటువంటి ఆ వెపన్ మన దగ్గర మనం సమకూర్చుకోకుండా ఆత్మ ఫలం పరిపూర్ణం కాదు. దీర్ఘశాంతము కావాలి, ఆ మొట్టమొదట ప్రేమ కావాలి, మధ్యలో దీర్ఘశాంతం కావాలి, చివరిలో ఆశా నిగ్రహము కూడా కావాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే,
మనం దీర్ఘశాంతం కలిగి ఉండటువంటి వివేకంగా నడుచుకోవడం. వివేకి ప్రేమతో సహిస్తాడు, వివేకి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తాడు, వాక్యానుసారంగా తన జీవితాన్ని అమర్చుకుంటాడు. ప్రియ స్నేహితులారా, సామెతల గ్రంథకర్త ఓ చక్కని మాట అంటాడు. సామెతల గ్రంథం 16:32 ఒకసారి మనం చూసుకుందాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నీ దగ్గర ఎంత సామర్థ్యం అయినా ఉండొచ్చు, ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, ఇతరుల కంటే నీవు నేను చాలా గొప్ప ఉండొచ్చు, దేవుడు దాన్ని నేను కూడా పరిగణలోకి తీసుకోడు. దేవుడు ఏం చూస్తాడంటే నీలో దీర్ఘశాంతం ఉందా లేదా, అది క్వాలిఫైడ్ మార్క్స్ తీసుకొచ్చేది. నీలో ఉన్న పరాక్రమము, సామర్థ్యము, ఇంటెలిజెన్స్ ఇది కాదు కావాల్సింది దేవునికి. తప్పనిసరిగా అవన్నీ దేవుడిచ్చే దానాలు, కానీ ముడి సరుకు ఏంటి, ప్రాణప్రదమైంది ఏంటి అని అంటే దీర్ఘశాంతము. అందుకే పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరు. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడో తెలుసా, తప్పకుండా దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాడు. దీర్ఘశాంతం గలవాడు ఏం చేస్తాడంటే తన మనస్సుని స్వాధీనంలో ఉంచుకుంటాడు. కంపల్సరీగా దీర్ఘశాంతం కలిగిన వాడు తన మనస్సుని స్వాధీనంలో ఉంచుకుని తీరాలి. అందుకే స్వాధీనపరుచుకొనుట అన్నదానికి హెబ్రీ భాషలో ఏం పదం వాడతాడంటే వెసాల్ అనేటువంటి పదాన్ని వాడతాడు. అంటే ఈ మాటకు ఉన్నటువంటి ఆ మీనింగ్ ఏంటి అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏలుట అని అర్థం. సామెత గ్రంథం 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు. నేను చిన్న ప్రశ్న అడగన, నీ స్నేహితునిగా నీ శ్రేయోగులక్షిగా నేను ఒక మాట అడుగుతాను. ఎంత మంది మన మనస్సులను స్వాధీనపరచుకోగలుగుతున్నాం, ఎంత మంది మన వ్యక్తిత్వాన్ని వాక్యపు నియంత్రణలో ఉంచగలుగుతున్నాం, ఎంత మంది మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలిగేలా బ్రతకగలుగుతూ ఉన్నాం, ఎంత మంది నలుగురులో మనం ఉన్నప్పుడు దేవునికి అవమానము కలగకుండా మన మాటల్ని మనం నియంత్రించుకోగలుగుతున్నాం. అందుకే ఇక్కడ వాడిన ఆ హీబ్రూ పదానికి ఉన్న మీనింగ్ మసల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏలుట. ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మీరు తర్వాత జాగ్రత్తగా చదవండి ఆదికాండము 1:16-18 మనం చూస్తే దేవుడు సూర్యుడిని చంద్రుణ్ణి ఏర్పరిచాడు, ఆ పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అని, రాత్రిని ఏలుటకు చంద్రుని గురించి అక్కడ మాట్లాడుతూ సూర్య చంద్రుల్ని ఎందుకు నియమించాడు అంటే ఏలడానికి. అందుకే మనిషి పాపం చేశాడు. ఆదికాండము 3:16 స్త్రీతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అతడు నిన్ను ఏలుతాడు. పురుషునితో దేవుడు ఒక మాట అంటాడు ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. ఆఖరికి దేన్ని ఏలుతున్నామో తెలుసా, కొన్నిసార్లు పాపాన్ని, దేవునికి ఇష్టం లేని దాన్ని ఏలుతూ ఉన్నాం. కొన్నిసార్లు దేని చేత ఏలబడుతున్నామో తెలుసా, దేవుని యొక్క దృష్టికి అయిష్టమైన దాని చేత పరిపాలించబడుతున్నాం. నిర్బంధకరమైన బ్రతుకులో ఉండిపోతున్నాం. దీర్ఘశాంతం కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన మనస్సును స్వాధీనం చేసుకుంటాడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనిషి తన మనస్సును నియంత్రించడానికి తాను ఒక రెండు మరి ఆ శక్తిలో ఏదో ఒక శక్తిని ఆశ్రయిస్తాడు. ఒకటి దైవికమైన శక్తిని ఆశ్రయించి తన మనసును జోడించి నడిపించుకుంటాడు, లేదా ఈ దైవత్వానికి విరుద్ధంగా ఉన్న సాతానీయమైన శక్తితో నింపబడి ఆ రకంగానన్నా తన లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటాడు. నీ మనసు దేనితో ఏలబడుతూ ఉంది, నీ మనసును ఏలడానికి ఏ సహాయాన్ని తీసుకున్నావు, నీ మనసు దేని నియంత్రణలో ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తా ఉంది. మనసు ఏలడం ఇన్ ద సెన్స్ దేవుని యొక్క వాక్యం చేత నీ మనసు రూల్ చేయబడాలి. దీర్ఘశాంతం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే, పౌలు భక్తుడు ఊరికే ఒక మాట విసరలా దీర్ఘశాంతం అనే ఆయుధాన్ని కలిగి ఉన్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఈ దీర్ఘశాంతము మన యొక్క క్యారెక్టర్ ని సెపరేట్ చేయాలి. నా ఉద్రేకాన్ని మరి అదుపు చేసుకోగలగాలి, నా ఆవేశాన్ని అదుపు చేసుకోగలగాలి, నా కోపాన్ని సహించగలగాలి, ఇతరుల యొక్క నిందలను సహించగలగాలి, ఇబ్బందికరమైన తొట్టుపాటు కలిగే ప్రతి పరిస్థితిని కూడా అధిగమించడానికి నాకు శక్తిని ఇవ్వగలగాలి. దీర్ఘశాంతం కలిగి ఉండడం అంటే ప్రతి టెంప్టేషన్ కూడా అధిగమించడానికి నేను సాధన చేయాలి. ఇంటర్నల్ గా నా క్యారెక్టర్ ఒక డిసిప్లైన్డ్ గా ఉండాలి. నీ మనసును నువ్వు ఏలుతున్నావా, ఇంకేదైనా ఏలుతుందా? దీర్ఘశాంతము గలవాడు పరాక్రమం కలిగిన వాడి కంటే గొప్పవాడు, పట్టణమును పట్టుకునే వాడి కంటే గొప్పవాడు, తన మనసును స్వాధీనం చేసుకుంటాడు. అదే సంగతి, నీ మనసు దేవుని యొక్క వాక్యపు విలువ
పాపములకు తగినట్లుగానే ఉంది అని ధైర్యంగా చెప్పగలవా? దీర్ఘశాంతం కలిగి ఉండడం అంటే ఏదో కొంచెం ఓర్చుకోవడం, మిగతా వాళ్ళకంటే కొంచెం ఓర్పుగా ఉండడం, నేను అతని కంటే బాగానే ఉన్నాను, వారి కంటే బాగానే ఉన్నాను, ఆమె కంటే నేను ఓర్పు కలిగి ఉన్నానని ఒకరితో కంపేర్ చేసుకోవడం కాదు. కానీ దేవుని వాక్యపు విలువలకు తగినట్లుగా దీర్ఘశాంతం అనే ఆయుధాన్ని ఒడిసి పట్టడానికి నువ్వు సంసిద్ధంగానే ఉన్నావా? ఒకవేళ పట్టు సడలుతూ ఉందా? అందుకే పౌలు భక్తుడు ఒక సూత్రాన్ని చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:17 జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరము విరోధముగా అపేక్షిస్తుంది. ఇది సత్యం. శరీరం ఉందే, ఈ శరీర తత్వం ఆత్మీయ నియమానికి విరోధంగా అపేక్షిస్తుంది. ఆత్మ ఉంది చూసారు, ఇది నిరంతరం కూడా శరీరానికి విరోధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటుంది, ప్రాపులాడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ వాడుతున్నటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూనే ఉంటుంది. అంటిల్ డెత్, మనం చనిపోయేంత వరకు కూడా ఈ రెండిటి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. శరీరం దేన్ని చేయాలని కోరుకుంటుందో ఆత్మ ఆ విషయంలో అడ్డగిస్తుంది. ఆత్మ ఏం చేయాలి అనుకుంటుందో దాని విషయంలో శరీరం మనల్ని పూర్తిగా ధ్వంసం చేసేస్తుంది మన ఆత్మీయ జీవితాన్ని. అందుకే పౌలు భక్తుడు ఇదే గలతీ పత్రిక 5:16 దీని అధిగమించే సూత్రాన్ని చెప్తాడు. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి అంటే అర్థం ఏంటో తెలుసా? రోడ్డు మీద ఒంటరిగా వెళ్తా ఉన్నారు, ఈ చూపులు అటు ఇటు కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. దేవుని వాక్యాన్ని మనసులోకి తెచ్చుకొని దేవా నన్ను క్షమించు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు, మాటలు హద్దులు దాటిపోతున్నాయి, వాక్యపు ఎల్లలు మీరుతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లో ఒక సంకేతాన్ని పంపించాడు. వెంటనే ఆ మాటల్ని అందరితో కట్ చేశాయి. నీ మాటలను నియంత్రించుకో. ఒకవేళ నీ అంతరంగంలో దేవుని వాక్యపు నియమాన్ని అధిగమించే పరిస్థితి అక్కడ కనబడుతూ ఉందన్నప్పుడు వెంటనే నీ మనసుని ఒక అడ్డుకట్ట వేసి వాక్యాన్ని ఆశ్రయించి ప్రాధేయపడి ప్రార్థించు. దేవా నా మనసును నీ వాక్యంతో నువ్వు కంట్రోల్ చేయి. దేవుని వాక్యాన్ని స్మరించండి. స్మరిస్తున్న మాట మీ గుండెల్ని అదుపు చేస్తుంది, అదుపు చేస్తుంది. అందుకే 119:11 నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. దేవుని వాక్యం మన గుండెల్లో నిరంతరము ఉండాలి. అందుకే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. మీరు దీర్ఘశాంతాన్ని కొనసాగిస్తున్న వారే అయినప్పుడు ఆత్మీయ జీవితంలో సీరియస్నెస్ కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని హేళనగా తీసుకుంటే మహాసభ ఎదుట అవమానానికి సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ఆయన ఎదుట మనం జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అన్న సత్యాన్ని మనం మర్చిపోవద్దు. శరీరంతో జరిగించిన ఆ క్రియ మంచిదైనా చెడ్డదైనా దేవుని ముందు నిలబడి మనం జవాబు చెప్పాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దీర్ఘ నీకు ఓర్పుని కూడా మాత్రమే కాదు, నీ క్యారెక్టర్ ని సరి చేస్తుంది, నువ్వు క్షమించేలా చేస్తుంది, నువ్వు ప్రేమించేలా చేస్తుంది, నువ్వు సరిదిద్దుకునేలా చేస్తుంది, దేవుని ఎదుట చక్కగా నిలబడేలా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23-24 చూద్దాం. నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. ఏం ప్రారంభిస్తున్నాడు తెలుసా? మీ చిత్తం ఉందే, మీ ఆకాంక్ష అభిలాష అలవాట్లు హాబీలు ఉన్నాయే, దాని నుండి మీరు నూతన పరచబడాలి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు కలవారై, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావ ధరించుకొనవలెను. దేవుని యొక్క స్వభావం కలిగిన ఆ నవీన స్వభావాన్ని ధరించుకోవాలట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నవీన స్వభావాన్ని కలిగి ఉన్నామా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ఇదిగో సమస్తం క్రొత్తవయ్యాయి, పాతవి క్రొత్తవయ్యాయి అంటే అర్థం ఏంటంటే పాతవి గతించిపోయాయి, నేను నా యొక్క గతం ఇవన్నీ కూడా మరుగు చేయబడ్డాయి, సమస్తం క్రొత్తవయ్యాయి. నా మాట, నా మనసు, నా పలకరింపు, నా ప్రవర్తన, నా యొక్క ప్రేమ, నా ఆప్యాయత, నా యొక్క యథార్థత, నా పరిశుద్ధత, నా పవిత్రత ఇవన్నీ కూడా క్రొత్తవయ్యాయి. అందుకే ఇక్కడ అంటాడు నూతనత్వాన్ని ధరించుకోండి. నూతనత్వాన్ని ధరించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? కొలసీ పత్రిక 3:12 ఒక్కసారి జాగ్రత్తగా చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను అయిన వారికి తగినట్లు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? 1, దేవుని చేత ఏర్పరచబడిన వారితో మాట్లాడుతున్నాడు. 2, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రతిష్ఠించుకున్న వారితో మాట్లాడుతున్నాడు. 3, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అంటాడు మీరు ఈ 3 క్వాలిటీస్ కి
తగినట్లుగా మీరు జాలి కలిగిన మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునుడి. నూతనత్వం అంటే అర్థం ఏంటంటే ప్రేమ జాలి దయ దయాళత్వం దీర్ఘశాంతమును ధరించ, అది నూతనత్వం. ఒకప్పుడు నేను ముక్కోపిగా ఉన్నాను, ఒకప్పుడు ఆవేశపూరితంగా మాట్లాడేవాడిని, కానీ ఇప్పుడు ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ఇలా ఉన్నాను అని నీ నోటి మాట కాదు, నీ ప్రవర్తన సాక్ష్యం ఇవ్వాలి, నీ బిహేవియర్ సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం ఎందుకు ఇంత మార్పు తెలుసా? ఇక జీవించు వారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించాలని నిర్ణయించుకున్నా. ఆ కారణం చేత నాలో ఈ నూతనత్వాన్ని ధరించుకోవడానికి నేను సంసిద్ధత కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారు, దయాళత్వమును ధరించుకోండి, ప్రేమను ధరించుకోండి, సాత్వికత్వాన్ని ధరించుకోండి, ఓర్పును ధరించుకోండి, అన్నిటికీ మించి దీర్ఘశాంతమనే ఆయుధాన్ని ధరించుకొని ఉండండి. కొలొస్సీ పత్రిక 3:8 ఒకసారి చదవండి. ఇప్పుడైతే మీరు, అంటే దీర్ఘశాంతమును ధరించుకొని ఉండడం అంటే అర్థం ఏంటి? చదవండి. మీరు కోపమును ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుడు వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నువ్వు దేన్ని విసర్జించాలో చెప్తుంది, దేన్ని ధరించుకోవాలో చెప్తుంది. పరలోకం వరకు నిన్ను క్షేమంగా చేర్చడానికి అవసరమైన మార్గదర్శకాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ఇస్తుంది. భక్తి జీవితం అంటే ఏదో భౌతికమైన కొన్ని అవసరాల కోసం పరుగులు తీయడం కాదు. మనం కష్టాన్ని అనుభవించినా సుఖాన్ని అనుభవించినా అన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నిత్యత్వంలోనే నిజమైన సంతోషం ఉంది, నిజమైనటువంటి స్వాస్థ్యం ఉంది, నిజమైనటువంటి ఆనందం ఉంది. దేవుడు మన పరిధిలో మనకి ఇచ్చిన వాటిలో కష్టపడదాం, శ్రమిద్దాం, భద్రంగా ఉందాం, క్షేమంగా ఉందాం, దాచుకుందాం, పిల్లల్ని మంచిగా పెంచుకుందాం, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. అది పొరపాటేం కాదు. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాననే కాన్షియస్ అది తప్పిపోకూడదు. అందుకే దీర్ఘశాంతమును ధరించుకోవాలి. మీ కోపాన్ని, దానికి సంబంధించిన అవలక్షణాలను, దానికి సంబంధించిన చెడు లక్షణాలను విసర్జించి అని మాట్లాడు. అందుకే 9:10 కూడా చదువుకున్నట్లయితే, ఒకనితో ఒకడు అబద్ధం ఆడుకుని ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పారచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అయ్యా, మీరు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు, ఇజ్ ఇట్ రైట్? సత్యమేనా? ఇది వాస్తవమేనా? అట్లయితే మీరు దీర్ఘశాంతమని దయాళత్వం అనే ఆయుధాన్ని మీరు విడిచిపెట్టకండి. కఠినమైన మాటలు విసర్జించండి, ఇతరుల యొక్క మనసును నొప్పించే మాటలు విసర్జించండి. పరలోకం వరకు ప్రయాణం చేయాలనే ఆశ ఉండడం మంచిదే, కానీ దానికి ప్రయాణం చేయడానికి అడ్డంకులుగా ఉన్న వాటిని నీకు నువ్వే అడ్డు తొలగించుకోకపోతే నీకు నువ్వే నష్టాన్ని కలిగించుకుంటున్నావు. దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం, క్షమించగలగడం, ప్రేమించగలగడం, దయాళత్వం కలిగి ఉండడం దీర్ఘశాంతమును కలిగి ఉండడం. ఫిలిప్పీ పత్రిక 2:3 ఒకసారి మనం చదువుకుందాం. కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమియూ చేయక, అంటే కక్ష చేత కాని వృధాగా పోయే అతిశయం, అతిశయం ఉంది చూసారు, అది వృధా. అందుకే కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు ఒకరికంటే మరొకరు యోగ్యులు అన్న సత్యం మీ హృదయం అర్థం చేసుకునేలా ప్రయత్నం. నిజంగా కొన్నిసార్లు మన మనసు ఎట్లా తయారవుతుందంటే, నా అంతటి వాడు లేడు అనే ఫీలింగ్ మన గుండెల్లో చేదు బీజాన్ని నాటేస్తుందండి. నా అంతటి వాడు లేడు అన్న ఫీలింగ్ ఏం చేస్తుంటే, ఎవరికి లోబడనివ్వదు, ఎవరిని ఓర్చుకోదు, ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మన్నించదు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం దేవుని కనుదృష్టికి ఎలా ఉన్నామా అని మాత్రమే పరీక్షించుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెవులు ఉన్నాయి కదా, ఈ చిన్న చెవులతో పోలిస్తే గండు చెవి పెద్దదా చిన్నదా? పెద్దదే. గండు చెవులను చూస్తే మిగతా చెవులన్నీ కూడా పక్కకి వెళ్ళి సార్ వస్తున్నారా మనకి ఎందుకులే అని పక్కకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది గమనించింది గండు చీమ. చూసి 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 ఒకరోజు ఏదో పనుండి అందరూ పక్కకి తప్పుకుండా వెళ్ళిపోతున్నారు. చిన్న చిన్న ఆ ఎర్ర చెవులు నల్ల చెవులు ఇవన్నీ తప్పుకుండా వెళ్ళిపోతా ఉంటే దర్జాగా నడుచుకుంటూ పట్టాల మీద వస్తా ఉంది, రైలు పట్టాల మీద ఎదురుగా వేగంగా ట్రైన్ వస్తూ హార్న్ మోగిస్తా ఉంది. వాడు అలవాటు చెప్పిన డ్రైవర్ గారు
గారు హార్న్ మోగిస్తా ఉన్నాడు. ఎందుకో చీమ డిస్టర్బ్ అయినట్టుంది ఈ యొక్క గండు చీమ. ఒకసారి తలపై ఎవడరా వాడు, గండు చీమ నేను నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా వచ్చి సౌండ్ చేసేది అంటే కుదురుద్దా? ఎవరి దగ్గర చెల్లుద్దేమో గానీ మహోన్నతుడైన దేవుని దగ్గర మనం అట్లాంటి కఠినత్వాన్ని మనం చంపుకోవాలి అంటే ఒకని కంటే ఒకడు యోగ్యుడని అంగీకరించగలిగే మనస్సుందో మన జీవితంలో? ప్రార్థన చేసుకునేటప్పుడు, పని చేసేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు, లేకుంటే కుటుంబ విషయాలు మాట్లాడుకునేటప్పుడు, ప్రతి పరిస్థితుల్లో కూడా ఒకరికంటే ఒకరు యోగ్యులనే ఆ క్రీస్తు మనస్సు మన గుండెల్లో ప్రతిష్ఠించబడితే దీర్ఘశాంతమనే ఆయుధం నీ యొక్క పిడికిట్లో బిగువుగా ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-3 కాబట్టి నీవు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. అందుకే ఏమంటాడంటే ఆత్మ కలిగించే ఐక్యతని కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. కొన్నిసార్లు మనస్పర్ధల్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు సాతానుడు, నువ్వెందుకు ఇక్కడ రాజీ పడుతున్నావు, ఇప్పుడు గనక నువ్వు మౌనంగా ఉంటే జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడలేవు, మాట్లాడు 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 అని రేపుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే నువ్వు మాట్లాడితే పరిస్థితులు మరి సాల్వ్ కావు, ఇంకా సమస్య పెరుగుతుంది, నన్ను మాట్లాడలేవు. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడతాడంటే ఎదుటి వారి యొక్క బలహీనతను అర్థం చేసుకోమని చెప్తాడు, ఎదుటి వారి యొక్క పొరపాటుని క్షమించమని చెప్తాడు, ఎదుటి వారి యొక్క తప్పులను అర్థం చేసుకునేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ మనకి బోధిస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను కలిగి ఉండడానికి మనం ఆశ కలిగిన వారిగా ఉండాలి. ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు దేవుని యొక్క లీడింగ్ ఉన్న కుటుంబం ఎలా ఉంటుందంటే, అవును నిజమే, సహించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? కొన్ని సమస్యలు ఉంటేనే కదా, సమస్యలు ఎందుకు వస్తాయి? కొన్ని వ్యతిరేకతలు ఉంటేనే కదా, కొన్ని పొరపాట్లు ఉంటేనే కదా అందుకే సమస్య వచ్చింది. అందుకే సమస్యను సహించగలిగే క్షమించగలిగే మనస్సు ఈ దీర్ఘ శాంతమనే ఆయుధాన్ని పట్టుకున్నవాడు మొట్టమొదటి అడుగు వేసి క్షమించుటకు సిద్ధ మనస్సును చూపించాలి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవరనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నా. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఇది అమూల్యమైన వెలకట్టలేని ఆయుధం. అది దీర్ఘశాంతం కలిగి ఉన్న వాడు ఏం చేస్తాడంటే ఆత్మ కలిగించే ఐక్యతను కలిగి ఉండడానికి ఆతృత పడతాడు, క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, సహిస్తాడు, ఓర్చుకుంటాడు. అందుకే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు ఎలాంటి పిలుపు పిలువబడ్డామో తెలుసా? దీర్ఘశాంతముతో కూడిన పిలుపు ఆ యొక్క స్పందన నీ బ్రతుకులో ఉండాలి. ఒక ఉన్నతమైన పిలుపు పిలువబడ్డాం, అందుకే మనలో ఉండాల్సిన స్పందనకి మొట్టమొదటి వరుసలో ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటో తెలుసా? దీర్ఘశాంతముతో కూడిన మిగతా క్వాలిటీస్ అన్ని కూడా దాని వెనకే ఉన్నాయి. యోహాను సువార్త 14:15 ఒక్కసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నన్ను ప్రేమించేవారైతే తప్పకుండా నా ఆజ్ఞల్ని మీరు గైకుంటారు. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఇక్కడ దేవుని ప్రేమిస్తున్నామనేది సత్యమే అయితే దేవుని ఆజ్ఞల్ని గైకొనే వారిగా మనం ఉండి తీరా. దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆయుధాలను మనం కలిగి ఉంటాం. పౌలు భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నా ప్రధానమైన ఆయుధం ఒకటి ఓర్పు, రెండవది పవిత్రత, మూడవది జ్ఞానము, నాలుగవది దీర్ఘశాంతం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తును కలిగి ఉంటే సహిస్తావు, నువ్వు ప్రేమిస్తావు, నువ్వు క్షమిస్తావు, నువ్వు సర్దుకుంటావు, నీ యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఎదుగుదలకి నీకు నువ్వు మార్గాన్ని సరళం చేసుకుంటావు. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండడానికి దేవ నేను ఆశపడుతున్నాను అని చెప్పే మనసు నీలో ఉందా? దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలనే ఆతృత ఆకాంక్ష నీ గుండెల్లో ఉన్నాయా? నేను ఇక వచ్చే వారు మిగతా విషయాల మీద మాట్లాడతాను. నాకు దీర్ఘశాంతం అనేటువంటి యుద్ధోపకరణాన్ని నేను ధరించడానికి నాకు సహాయం చేయి, నా యొక్క ఆత్మీయ నేత్రాలను నువ్వు తెరవచేయి అని దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా కన్న తండ్రి, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన ఆశ్చర్యకరమైనటువంటి మీ చేతులకు నా తండ్రి ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నా. నీ వాక్యం ద్వారా మీరు నాతో మాతో విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ కడువరి కాలంలో నా తండ్రి నేను మేము స్పందించే వారిగా ఉండడానికి సహాయించి దీర్ఘశాంతమైనటువంటి ఆయుధాన్ని మేము కలిగి ఉండకపోతే మేము అవివేకులుగానే మిగిలిపోతాం. ప్రభు, దీర్ఘశాంతం కలిగిన వాడు తన మనసును ఇదిగో తిరిగిన లోబరుచుకుంటాడని నీ వాక్యం సెలవిస్తా ఉంది. నీ వాక్యం చేత నియంత్రించబడే మనసులు మాకు దయచేయండి. దేవ ఓర్పును, పవిత్రతను, జ్ఞానమును, దేవాతని దీర్ఘశాంతమైనటువంటి నాయన
ఆయుధాన్ని యుద్ధోపకరణాలు మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. దేవ కేవలం భౌతికమైన అవసరాల కొరకు మాత్రమే ప్రార్థించి దేవ వాటిని పొందుకొని వెనుకకు వెళ్ళేటువంటి అయ్యా నామకార్థమైన దశ మాకు వద్దు ప్రభువా. నీ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి మనసులు మాకు అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన పౌరుషాన్ని మా గుండెల్లో మీరు కలిగించి మీ నామానికి మహిమకరంగా మేము బ్రతకడానికి సహాయం చేయమని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.